కేటీఆర్ను రేవంత్ జైల్లో వేస్తారు. నాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. కేటీఆర్ను జైల్లో వేయకపోతే నేను యుద్ధం చేస్తా. ఆయన మా అందరినీ ఇబ్బంది పెట్టినాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. నిజంగా ఈయన మాట్లాడినని మరోసారి చూసినాను నేను. చూస్తే అవును, అది మాట్లాడిన క్లిప్ కూడా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంత అవగాహన లేకుండా తెలివి తక్కువతోటి తనతోటి బాధిత రహితంగా ఎట్లా మాట్లాడుతారో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా పిచ్చి మాటలు మాట్లాడేది. సరేలే, ఎంపీ కదా, మసీదులు తవ్వాలి, శవాలు తవ్వాలి, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరే పోని అనుకున్నాం. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని మాట్లాడతారనుకుంటే కేటీఆర్ను జైల్లో వేస్తామని మాట్లాడు. ఎందుకు జైల్లో వేస్తావు? దేని గురించి జైల్లోకి వేస్తావు? పోనీ, అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇది మంత్రుల పైన జైలు వేసేది, ముఖ్యమంత్రుల పైన? కేటీఆర్ మీద ఏమన్నా 10వ తరగతి పరీక్షా లీకుల కేసులు ఉన్నాయా, లేదా ఎంఎస్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా, ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు పట్టిస్తావు? అది కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండి హోంశాఖలో ఉండి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేసినామని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీకేమైనా ఆధారాలు ఉంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు? ఇలా కాంగ్రెసు బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ అవగాహనతోటి, కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ. ఇది పిచ్చితనం కాకపోతే ఏంది? లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది, అవినీతి చేసినారు. నీకు చేతనైతే సంబంధ సంస్థలకు ఫిర్యాదు, కేసు పెట్టి దర్యాప్తు చేయించు. అరెస్ట్ చేయించడం మాట్లాడడం అనేది బుద్ధిలేనితనం. నేను ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నా, దేనికి అరెస్ట్ చేయాలనో ఒక చర్చ పెడదాం రా. నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే బహిరంగంగా మీడియా ముందు చెప్పు, మేము వస్తాం, మాట్లాడతాం. కేటీ ఏదో అందరి ధర్మాన అల్లుడు వచ్చిన ఒక సామెత ఉంది, దానిలాగా నరేంద్ర మోడీ పేరు మీద ఇంకో జయశ్రీరామ్ నినాదం మీద నీకు ఎంపీ పదవి వచ్చింది, కానీ దాంతో ఒక పదవి వస్తే కేటీఆర్ను విమర్శిస్తాను, దాంతో వార్తల్లో ఉంటాను అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. కేటీఆర్ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిన సేవ ఏందో రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. ఐటీ రంగంలో అభివృద్ధి తెలుసు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుసు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసు, హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు. కేటీఆర్ అనేటటువంటి ఆయన కాలిగోటికైనా నువ్వు సరిపోతావా అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మీ తెలివి తక్కువ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. మనకు 2 అసమర్థ కేంద్ర మంత్రులు ఉన్నారు, చదువురాని కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి భారంగా తయారైనారు. మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే నయా పైస తీసుకురాలేని చేతగాని దద్దమలు, రాష్ట్రానికి 3 లక్షల కోట్లకు పైగా పోయిన 10 సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి 25 లక్షల పైగా ఉద్యోగాలు సృష్టించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి. కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా? కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకు ఉందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మొన్న బడ్జెట్ అప్పుడు మాట్లాడుతుంది ఇదే బండి సంజయ్. ఎంత అవగాహన రాయిచ్చాం అంటే ఈయనకు మంత్రి పదవి ఈయనకు వచ్చినందుకు కాదు, ఈయనకు ఇచ్చిన వాళ్ళు అనాలి. బడ్జెట్లో ఏం రాలేదు అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెంగళూరు కేరిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ వచ్చింది, అది రాలేదా అంటాడు. ఒరే నాయన, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ కాదు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనంతపూర్లో ఓర్వకల్ అని ఒక నోడ్ ఉంది,
దానికి ఇచ్చింది కేంద్ర మంత్రి పైసలు, తెలంగాణకి ఇవ్వలే. అంటే ఇంత తెలివి తక్కువ చదువురాని మంత్రులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళు కేటీఆర్ గారి మీద అరెస్ట్ చేయాలని మాట్లాడతారు. మీ విజ్ఞత పరీక్షించుకోండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు పనికిమాలిన కేంద్ర మంత్రులను నవ్వుకుంటున్నారు? ఏమన్నా చేతనైతే అదేదో సామెత ఉంది, తిక్కలోడు తిరునాళ్ళ పోతే ఎక్క దిగ జరిపోయిందని. ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం, హైదరాబాద్కి వచ్చి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం తప్పితే, వచ్చేటప్పుడు ఓ కంపెనీ పట్టుకరా, కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నావు, అంటే ఎంపీ అయిన రెండుసార్లు చేసినారు, యువకులు కూడా కొంతమంది ఓట్లు వేసినారని చెప్పుకుంటున్నారు, వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాల కోసం మాట్లాడు. మీ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో కొన్ని పథకాలు ఉంటాయి, ఆ పథకాల గురించి మాట్లాడి ఓ కంపెనీ పట్టుకరా, ఓ నాలుగు ఉద్యోగాలు పట్టుకరా. కేంద్ర మంత్రి కాబట్టి ఆ తుబాకులు దుడిచే కంపెనీ ఉంటారు పట్టుకరా, కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి కేటీఆర్ అరెస్ట్ చేస్తాము వాళ్ళు అరెస్ట్ చేసిన మాత్రం ఆడితే ప్రజలు నవ్వుకుంటారు, చీత్కరించుకుంటారు అనే విషయాన్ని ఈ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే యుద్ధం చేస్తాడ, ఈ మెంటల్ మాటలు మాట్లాడు కాబట్టి ఏంటిది? ఇటువంటి మెంటల్ మాటలు మాట్లాడితే మీకు పార్లమెంటు కాదు ఉండాల్సిన కేంద్ర స్థానం, నార్త్ బ్లాక్ కాదు, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరిస్తే ఈ బుద్ధి సెట్ అవుతుంది. ఏమన్నా ఆలోచన ఉందా? బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నాడు, ఇది మీ మిలాఖత్ కాకపోతే ఏంది? రేవంత్ రెడ్డిని మొన్న మా ఎమ్మెల్యేలు లేకపోతే మా అధికార ప్రతినిధులు ఓ బోగస్ కంపెనీతోటి విదేశానికి పోయి ఎంఓఏ పెట్టుకుంటానని చెప్పేసి ఆరోపణ చేసినారు. కేంద్ర మంత్రి గారు సమర్థిస్తారు నిన్న, అట్లా మాడద్దు రేవంత్ రెడ్డి అట్లా అనొద్దట, నువ్వు బీజేపీ మంత్రివా కాంగ్రెస్ అధికార ప్రతినిధివా? రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ వాళ్ళే సరిగ్గా వచ్చి మాట్లాడలేరు. నువ్వు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని చీడ మాట్లాడాల్సిన అవసరం ఏముందా? రాష్ట్రానికి ఏం తెస్తావు? నిన్ను ఎంపిక చేసుకున్నటువంటి కరీంనగర్ ప్రజలకు ఏం తెస్తావు? గది మాట్లాడు. ఎవరన్నా సరే వీళ్ళు ఆయవన్న వాళ్ళు అంటారు, కానీ రేవంత్ రెడ్డి తిట్టంగానే స్టార్ట్. గతంలో ఇదే మంత్రి గారు నాకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లయితే గెలిచిందని చెప్పాడు కరీంనగర్లో. ఇంత సిగ్గుమాలతనం ఏమైనా ఉంటుందా? కాబట్టి అవగాహన రాజకీయాలు ప్రజలకు అర్థం కావని చెప్పేసి మీరు అనుకుంటే తప్పు. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ రకమైన మాటలు మాట్లాడి